జర్నలిస్టులను కించపరిచే విధంగా ఎవరు వివరించినా ఉపేక్షించేది లేదని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు హెచ్చరించారు. గత రెండు రోజులుగా ఒక నకిలీ డాక్టర్ మరో మున్సిపల్ కౌన్సిలర్తో కలిసి తమ అక్రమాలను బయటపెడుతున్నారన్న అక్కసుతో నిజాయితీగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులను అబాస్పాల్ చేయాలన్న దుర్బుద్ధితో పోస్టింగ్లు పెడుతూ కించపరిస్తే ఎంతమాత్రం సహించబోనని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మరియు ఫోటో వీడియో జర్నలిస్టులు కేబుల్ టీవీ ఛానల్ జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు ముక్త కంఠంతో ఇలాంటి చర్యలను ఖండించారు. సీనియర్ జర్నలిస్ట్ ఆసుపత్రికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వారి పత్రిక వార్షికోత్సవం సందర్భంగా సంబంధిత ఆసుపత్రి నిర్వాహకులను సంప్రదించగా ఆసుపత్రి భవనం లీజుకు ఇచ్చిన ఓ ఆర్ఎంపీ తనకు సంబంధం లేకపోయినా కించపరిచే చర్యలను పాల్పడమే కాకుండా లీజుకు ఇచ్చిన ఆసుపత్రి భవనంలో ఓ యూట్యూబర్ ద్వారా తప్పుడు వార్తలను ప్రచురించే విధంగా యూట్యూబ్ జర్నలిస్టును తప్పుదోవ పట్టించి తప్పుడు వార్తలను సోషల్ మీడియా వైరల్ చేసిన విధానాన్ని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. సదర్ ఆర్ఎంపీ రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌన్సిలర్ చలామణి అవుతూ కబ్జాలకు పాల్పడి ప్రభుత్వాల భూములపై సైతం కబ్జా చేసి అమ్మిన చరిత్ర కలిగిన వ్యక్తుల నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులను సమాజంలో తక్కువ చేసి చూపాలన్న దుర్బుద్ధిత చేసిన చర్యగా వారు అభివర్ణించారు. డాక్టర్ నేను డాక్టర్ సమి అని చెప్పుకుంటున్నాడు. డాక్టర్ అని చెప్పుకోవడానికి అతనుకున్న అర్హత అయ్యింది. అతను ఆసుపత్రి లీజుకి ఇచ్చిన అంటున్నాడు. ఆసుపత్రి లీజుకి ఇచ్చిన అతను అక్కడ స్పందించాల్సిన అవసరం ఏమి వచ్చింది? వాటన్నిటిపైన మేము వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాం. అతని యొక్క కాల్స్ కానీ అతను వాట్సాప్లో పంపించిన మెసేజ్లు కానీ కూడా పోలీసు వారికి మా ఫిర్యాదుతో పాటు జతపరచడం జరిగింది. మేము ఈ విషయాన్ని మరియు పోలీసులతో పాటు జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా వైద్యాధికారికి కూడా ఫిర్యాదు చేస్తాం. జర్నలిస్ట్ మిత్రులకు నమస్కారం. నాగర్ కర్నూలు జర్నలిస్టుల పట్ల ఒక ఆర్ఎంపీగా వ్యవహరిస్తున్న వ్యక్తి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రోద్బలంతో జర్నలిస్టు వ్యవస్థనే కించపరిచే విధంగా కొన్ని పోస్టింగ్లకు ఇచ్చేస్తున్నారు, పెయిడ్ న్యూస్లో రాయించడము. జర్నలిస్టు వ్యవస్థను నాగరికను జర్నలిస్ట్ అంటే ఈ సమాజానికి మొత్తానికి ఇక్కడ పనిచేసిన అధికారులకు కానీ ఇక్కడ పనిచేసిన ప్రజాప్రతినిధులకు కానీ నాగరికను జర్నలిస్టులు అంటే ఒక గౌరవం, మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అలాంటి అభిప్రాయాన్ని కల్వకుర్తి పరిసర ప్రాంతాలకు సంబంధించిన పెయిడ్ రిపోర్టర్లను పిలిపించుకొని నాగరికను జర్నలిస్టుల పట్ల కించపరిచే విధంగా అంటే ఇంత ఇప్పటి వరకు నాగర్ కర్నూలులో చెరువులను కబ్జా చేసిన వ్యక్తులు, కుంటలను కబ్జా చేసిన వ్యక్తులు, బలవంతంగా భూములను కబ్జాలకు పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మళ్ళీ ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తూ కౌన్సిలర్లుగా వ్యవహరిస్తూ వాళ్ళ చేతిలో ఉన్న బలాన్ని ఉపయోగించుకొని అక్రమంగా వాళ్ళు చేస్తున్న పనులను జర్నలిస్టు మిత్రులు దాన్ని వెలికితీసి వాళ్ళ వ్యాపారాలకు అడ్డుపడుతున్న కక్షతో ఒక ఆర్ఎంపీని ఉత్తిగొల్పి అతను కూడా ఆర్ఎంపీతో పాటు మరియు ఒక చిన్న ఏదో ఒక పత్రికకు రిపోర్టర్గా కూడా ఉంటున్నా అని చెప్తున్న వ్యక్తి అతని ద్వారా మొత్తము జర్నలిస్ట్ సమాజాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టిస్తూ నాగరికులను జర్నలిస్టులను అవమానపరిచే పోస్టులు పెట్టిస్తున్నారు. అలాంటి వ్యక్తుల పట్ల మేము జర్నలిస్టులం కూడా మేము కూడా ఖండిస్తున్నాము. వాళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను కూడా మేము ఇంకా బహిర్గతం చేస్తాము. వాళ్ళ అవినీతి అక్రమాలను ఇప్పటి నుంచి ముందుండి సమాజం అధికారులకు సమాజానికి తెలియజేసే విధంగా మా పోరాటం ఉంటుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అక్రమంగా టీడీసీపీ లేఅవుట్లు లేకున్నా రేరా నిబంధనలకు ఉల్లంఘించి చెరువులు కుంటలలో వారు చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేస్తున్న అంశాలను వాళ్ళు డీటీసీపీలు లేఅవుట్లు చేసిన దాంట్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కెనాల్స్ పోయిన దాన్ని పూర్తి చేసి పెద్ద పెద్ద టవర్లకు సంబంధించిన కరెంట్ లైన్లు పోయిన దగ్గర కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అలాంటివన్నీ వెతికి చేసిన క్రమంలోనే మా జర్నలిస్టుల పట్ల కక్షపూరితంగా ఇలాంటి వివరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ఆ పోస్టులను ఒకరి పేరు మీద వీళ్ళు మొత్తము సోషల్ మీడియాలో ఎవరైతే ఫార్వర్డ్ చేస్తున్నారో అలాంటి వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకుంటాము. అలాంటి వ్యక్తులపైన కూడా మాకు నిఘా ఉంటుంది. జర్నలిస్టుల పట్ల తప్పుడు సంకేతాలు అందించే విధంగా ఎవరైతే పోస్టులు పెడితే ఖబర్దార్, ఈ జర్నలిస్ట్ సమాజం ఎప్పుడు కూడా వాళ్ళను ఉపేక్షించదని ఈ పత్రికా ముఖంగా జర్నలిస్టుల ముఖంగా అందరి తరఫున హెచ్చరిస్తున్నాం.